ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి వైఎస్ఆర్ సిపి నేత నందమూరి లక్ష్మీ పార్వతి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు అవినీతిని ప్రోత్సహించి ఈనాడు టీడీపీని పతనం అంచున నిలబెట్టడంలో రాధాకృష్ణ పాత్రను లేఖలో ప్రస్తావిస్తూ చురుకలతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారామె. చంద్రబాబు ఆయనకి భుజంగా ఉంటూ రాధాకృష్ణ రామోజీరావులు ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీకి నేటి దుస్థితిని కలగజేశారని లేఖలో లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. మీలాంటి వాళ్లు ఉంటారని తెలియకనే ఎన్టీఆర్ ఆనాడు టీడీపీని స్థాపించారు. నాడు 201 స్థానాల్లో నెగ్గి ప్రభంజనం సృష్టించిన పార్టీ 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైంది. అందుకు కారణం మీతో పాటు చంద్రబాబు రామోజీరావులే అని లేఖలో పేర్కొన్నారామె. నాళ్ల వెంకటేశ్వరరావు లాంటి గొప్ప జర్నలిస్టు స్థాపించిన ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఒక చిత్తు కాగితంగా చెత్తబుట్టగా మార్చవంటూ రాధాకృష్ణపై లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ఎవరో కష్టపడి సాధించుకున్నది తెలివిగా ఎత్తుకుపోవడంలో మీ గురు శిష్యులిద్దరూ సిద్ధహస్తులే అంటూ చంద్రబాబుకి రాధాకృష్ణకి చురుకలంటించారామె. తనను టీడీపీలో దుష్టశక్తిగా, సైతాన్గా, రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించిన ఆనాటి యెల్లో మీడియా ఆ ఆరోపణల్ని ఇప్పటి వరకు రుజువు చేయలేకపోయిందని అన్నారామె. నారా లోకేష్ ను అడ్డదారిలో తీసుకొచ్చి మంత్రిని చేస్తే అవినీతి రెండింతలు పెరిగిందని లక్ష్మీ పార్వతి లేఖలో పేర్కొన్నారు. అప్పటిదాకా ఒక చేత్తోనే సంపాదించిన చంద్రబాబు కొడుకు చేతుల్ని కలుపుకొని లక్షల కోట్లకు ఎగబాకాడని ఆరోపించారామె. అయినా అలాంటి కుటుంబాన్ని జాకీలు పెట్టి లేపడానికి ఆంధ్రజ్యోతి ఉంది కదా అంటూ ఎద్దేవా చేశారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు విజన్ కు ఆకాశానికి ఎత్తే రాధాకృష్ణకు లేఖలో చురుకలంటించారామె. వెన్నుపోటు, అడ్డగోలు, అవినీతి సంపాదన, కేసులు బయటకు రాకుండా మేనేజ్ చేయడంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ గొప్ప విజన్ సాధించారని అన్నారామె. ప్రస్తుతం తెలుగుదేశం పరువు ఏ మురుగు కుంటలో పడి దొర్లుతుందో చూడండి. అవినీతి చక్రవర్తి మీ విజనరీ నాయకుడిపై కేసులు మీద కేసులు వస్తుంటే జైలు గోడల మధ్య ఊచలు లెక్క పెట్టాడు. కొడుకు నారా లోకేష్ జైలు దారిలో ఉన్నాడు. హెరిటేజ్ లెక్కలు చెప్పలేక భువనేశ్వరి రోడ్ల మీద తిరుగుతోంది. ఎంత గొప్ప విజనరీ అని లేఖలో లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. పేదల పార్టీగా ఉన్న టీడీపీని పెద్దల పార్టీగా మార్చడానికి చంద్రబాబు, రాధాకృష్ణ చాలా కష్టపడ్డారంటూ విమర్శలు గుప్పించారామె. ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు, తెలంగాణలో ఇప్పుడు అదే కాంగ్రెస్ కాళ్ల దగ్గర టీడీపీని పెట్టాడని, ఏపీలోనూ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి తాకట్టు పెట్టే యత్నం జరుగుతోందని, గంగానది లాంటి టీడీపీని మురుగుకాలుగా మార్చి అబద్దాల పునాదుల మీద నడిపిస్తున్నారని మండిపడ్డారామె. తెలుగుదేశం ఖ్యాతిని సమాధి చేసి ఆరాళ్లతో కోట్లు సంపాదించుకున్నారంటూ రాధాకృష్ణ చంద్రబాబులపై ఆమె లేఖ ద్వారా తీవ్ర ఆరోపణలు గుప్పించారు.